గున్నిసన్ ఫేజ్ గ్రోస్ పక్షి. ఈ పక్షిని దూరం నుండి ఎవరైనా చూస్తే భయపడాల్సిందే. దీని ఈకలు చాకుల్లా కనిపిస్తాయి. పైగా మెడ చుట్టూ గడ్డములా కనిపించే తెల్లటి బొచ్చు, దాంట్లో వింతైన రెండు పసుపు పచ్చని బుడగలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ పక్షి అమెరికాలోని కొలరాడో ఉతా ప్రాంతంలో మాత్రమే కలదు. ఈ వింత పక్షి ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు ఈ పక్షి అనేది ఒకటి ఉందని తెలిసి ఇప్పటికీ 13 ఏళ్లు మాత్రమే అయ్యింది. మొదటిసారిగా 2000 సంవత్సరంలో వీటి జాడ తెలిసింది. అంతేకాదు అమెరికాలో గుర్తించిన చివరి పక్షి జాతి ఇదే కావటం విశేషం. కానీ పాపం ఇంతలోనే వీటికి కష్టకాలం వచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఇవి తినే మొక్కలను నాశనం చేయటం వల్ల క్రమముగా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు వీటి సంఖ్య కేవలము 5000 మాత్రమే ఉందని అంచనా. కొండంత పరిమాణంలో ఉండే వీటిలో ఆడవాటి కన్నా మగవి 2 రెట్లు పెద్దవిగా ఉంటాయి. మగవాటికి పొడవాటి చాకుల్లా కనిపించే ఈకలుంటాయి. ఆడపక్షులకు ఈకలు అంతగా ఉండవు. వీటి లక్షణాలన్నీ వింతగా ఉంటాయి. మనకు రాజుల కాలంలో జరిగే స్వయంవరం గురించి తెలుసు కదా. యువరాణి ఎదుట దేశ దేశాల యువరాజులు నిలబడి ఉంటే ఆమె నచ్చిన వాడిని ఎంచుకుంటుంది. ఈ పక్షుల్లో కూడా ఇంచుమించు ఇలాంటి స్వయంవరం లాంటిదే జరుగుతుంది. మగవన్నీ ఒక మైదానం లాంటి చోటుకు చేరి వరుసగా నిలబడి వింత వింత విన్యాసాలు, రకరకాల ధ్వనులు చేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. ఆడపక్షి వాటిలో తనకు నచ్చిన పక్షినే ఎంచుకొని జత కడుతుంది. మిగతావన్నీ తెల్ల ముఖాలు వేసుకుని వెళ్ళిపోతాయి. ఈ తతంగమంతా ఏదో కొన్ని నిమిషాలు జరుగుతుంది అనుకోకండి. మగపక్షులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇలా గంటల తరబడి తమ ప్రతిభను ప్రదర్శిస్తాయి. ఇవి ఎక్కువగా సేజ్ బ్రష్ మొక్కలపైనే ఆధారపడి బ్రతుకుతాయి. అందుకే వీటి పేరులో సేజ్ అనే పదము చేరిపోయింది. ఆ ఆకులు తిని పొట్ట నింపుకోవటమే కాదు, శత్రువుల నుండి తప్పించుకోవటానికి ఈ మొక్కల పొదలలో దాక్కుని రక్షణ పొందుతాయి.